డిసెంబర్ 28వ తారీఖున నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించి ఒక మహిళ ప్రసవం కోసం వస్తే దాదాపు 10 ఆసుపత్రులు తిరిగిన తర్వాత అన్ని ఆసుపత్రులు వారిని నిరాకరిస్తే తల్లి కూతుర్లు ఇద్దరు కూడా చనిపోయిన సంఘటన 28వ తారీఖున జరిగింది జరిగితే ఇవాళ దీని హైకోర్టు సుమోటగా తీసుకోవడం హర్షించదగ్గ విషయం కేసు వచ్చిన పేపర్లో చూసిన తర్వాత సుమోటగా తీసుకొని ఇవాళ హైకోర్టే దీనికి న్యాయం చేసే విధంగా తీసుకున్నందుకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున ఇలాంటివి ప్రతిదీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం హైకోర్టుకి ప్రసవానికి వెళ్తే వైద్యం ఇవ్వలేరు గురుకుల పాఠశాలల్లో పురుగులన్న పెడతారు ఆడ పిల్లలకి అభద్రత స్వయంగా టిఆర్ఎస్ నాయకత్వమే దగ్గరుండి అత్యాచారాలు చేస్తున్నారంటే మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం ఎక్కడ ఉన్నాం అన్న సంగతి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి